హాయ్, మీలో ఎవరికైనా పొలిటికల్, పర్సనల్, ప్రొఫెషనల్, బిజినెస్, మోటివేషనల్, స్పిరిచువల్ ఎలాంటి వీడియోస్ అండ్ ఇంటర్వ్యూస్ కావాలన్నా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ ను కాంటాక్ట్ చేయండి. ఇవన్ నందు చిన్న లవ్ స్టోరీ ఒక్కసారి ప్రేక్షకుల కోసం. అయ్యో తప్పకుండా. నవ్వుతున్నారు? ఫస్ట్ ఫస్ట్ మీరే ప్రపోజ్ చేశారు? నేనే ప్రపోజ్ చేశాను. సూపర్. ప్రపోజ్ అంటే ఐ లవ్ యూ అలా కాదు, అలా మీరు మీరు నుంచి మెల్లిగా నువ్వుకు వచ్చావు అనమాట. నువ్వు కాస్త నువ్వు కాస్త ఓసే ఏంట్రా ఏమిటే కేళ్ళాం. చమ్కా చమ్కా చమ్కీ రే చిన్నారి చింగారే, పొల్కా పొల్కే చిల్కే రే కుల్కే టీ కల్కే రే, నా కోసం నువ్వు చుట్టు పీక్కుంటే బాగుంది. యా 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 జై బాలయ్య, యమ కిర్రెక్కు తాందేంటో తసదియా. హాయ్ గీతా మాధురి గారు. హలో అండి రోషన్ గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు బాగున్నారా? సూపర్. సో ఏమనుకోకుండా, బోర్ అనుకోకుండా, 8 ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఇవన్ నందు చిన్న లవ్ స్టోరీ ఒక్కసారి ప్రేక్షకుల కోసం. అయ్యో తప్పకుండా. నవ్వుతున్నారు? నేను ఒకలాగా చెప్తాను అందరికి. మనం ఫస్ట్ నాకు ఒకలాగా చెప్తా, అలా చెప్తే మళ్ళీ వేరేలాగా సౌండ్ అవుతుందని భయం. మనం ఏవో అనుకుంటాం, ఇది లవ్ అంటే ఇది, పువ్వు అంటే ఇది, ఇవన్నీ ఏవో చాలా ఫీల్ అవుతాం కదా. నిజంగా ఇలాంటి సో అంటే ఈ ఇదండి స్క్రిప్ట్ లవ్ అంటే అండి మనకు అసలు ఇలా పులకరింతలు వచ్చేయాలి, ఓ మై గాడ్ అలా అయిపోయి ఇవన్నీ ఆలోచించుకుంటూ పెరుగుతాను. చిన్నప్పుడు అంతా పాటలు పాడుకోవాలి, కవిత్వాలు అది కాదని అర్థమైంది. సో నందుతో నాకు పరిచయం అయ్యాక ఫస్ట్ నాకు తెలియకుండా ఒక ఫ్రెండ్షిప్ లాగా స్టార్ట్ అయింది. అంటే షేరింగ్, తెలియకుండా ఎంత వర్స్ట్ థింగ్ అయినా ఐ కెన్ షేర్ విత్ హిమ్ అనే ఫీలింగ్ నాకు వచ్చింది. ఎంత వర్స్ట్ థింగ్ అయినా ఈ కెన్ షేర్ విత్ మీ అనే ఫీలింగ్ తనకు వచ్చింది. ఫస్ట్ మేజర్ పాయింట్ మేము రిలేషన్షిప్లో ఉండడానికి కారణం ఆ కంఫర్ట్. జడ్జ్ చెయ్యరు మనం ఒకవేళ ఒక బ్రహ్మాండం బద్దలయ్యే తప్పు చేసినా ఫస్ట్ జడ్జ్ చెయ్యరు అనే ఒక చిన్న ఆ కంఫర్ట్ ఎప్పుడైతే వచ్చిందో, తర్వాత ఒక విజన్ వచ్చింది. కలిసి ఉంటే బాగుంటుంది, అండర్స్టాండింగ్ బాగుంటుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్ట్, మ్యూచువల్ రెస్పెక్ట్ ఒకటి. నా వర్క్ అంటే తనకి రెస్పెక్ట్, తన వర్క్ అంటే నాకు రెస్పెక్ట్, యాజ్ అ పర్సన్ కూడా రెస్పెక్ట్ ఉంది ఇద్దరికి. ఎవరిని చులకనగా చూడడు నందు, నేను ఎవరిని చులకనగా చూడ, అక్కడ మా ఇద్దరికి మ్యాచ్ అయింది బేసిక్గా. అదే సరదాగా జోక్లు వేసుకుని మాట్లాడుకోవడం వేరు, చులకనగా ఎవరి గురించి అయినా మాట్లాడుకోవడం. ఆ పాయింట్ తన దగ్గర లేదు, నేను తనకు నాకు తను నచ్చాడు, నా దగ్గర ఆ పాయింట్ లేదు, తనకు నేను నచ్చాను. ఫస్ట్ మీరే ప్రపోజ్ చేశారు? ఇంకోటి, అది ఏదైనా భయపడను, అది అంటే నేను ట్రాన్స్పరెంట్. ఓకే. ట్రాన్స్పరెంట్ అనమాట, నేను కానీ నందు కానీ నా సైడ్ నుంచి అయితే నేను చాలా ట్రాన్స్పరెంట్. నాకు ఏ ఫీలింగ్ వచ్చినా నేను ఓపెన్గా చెప్పేస్తా. సో తను కూడా ఏదైనా వచ్చినా చెప్పేస్తాడు. వీ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ నార్మల్ అండ్ వెరీ కామన్ అనే థాట్లో మేము ఏదైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎవరైనా మెసేజ్ పెట్టారు, నాకు అది చెప్పేయాలనే ఒక తాపత్రయం ఉండేది ఇది వరకు. ఇప్పుడు ఏంటంటే టక్కున స్క్రీన్ షాట్ తీసి పంపించేస్తా అనమాట. అంత ట్రాన్స్పరెంట్ మా ఇద్దరికి ఏమీ ఉండదు. వీను అందరితో ఈ క్వశ్చన్ ఎలా ఉంటుందో మా ఇద్దరికి అలా ఆ ట్రాన్స్పరెన్సీ, తర్వాత మ్యూచువల్ రెస్పెక్ట్, ఇంకోళ్ళని యాటిట్యూడ్, ఈ మూడు వాటి వల్ల రిలేషన్ మేమిద్దరికి అలా కుదిరిందని నేను అనుకుంటున్నా. నేనే ప్రపోజ్ చేశా. సూపర్. ప్రపోజ్ అంటే ఐ లవ్ యూ అలా కాదు, మామూలుగా నేను ఫ్రెండ్స్గా యాక్చువల్లీ మన ఇద్దరు లాంటి మైండ్ సెట్స్కి మ్యాచ్ అవుతుంది అన్నాను. ఓకే. సో యా మీరు అన్నట్టు అలా మీరు మీరు నుంచి మెల్లిగా నువ్వుకు వచ్చావు అనమాట. నువ్వు కాస్త ఓసే ఏంట్రా ఏమిటే కేళ్ళాం, ఏంట్రా ఏంటే ఏంటి బుజ్జి, ఇలా అయిపోయింది అంతా. నిజంగా అసలు 8 ఇయర్స్ ఎన్ని నందు గీతా మాధురి అంటే బయట ఒక మంచి కపుల్ అనే ఒక మంచి ఉద్దేశం ఉంది ఇండస్ట్రీలో కూడా. థ్యాంక్ యూ. అలా నిలబడటం కూడా చాలా కష్టం కదా ఇండస్ట్రీలో కూడా.
తెలుసు మనం ఒక ఫీల్డ్ లో ఉంటే చాలా కష్టం, బ్యాడ్ ఒపీనియన్స్ ఎక్కువ ఉంటే పక్కన పక్కన వాళ్ళ మాటలు వినాలి, ఎవడేమనుకున్నా పర్లేదు మనం కరెక్ట్ గా ఉండాలి అనేది ఉంటే జీవితంలో సుఖపడతామండి. స్పెషల్లీ మన దగ్గర అనుకోవడానికి కూడా లేదు ఇప్పుడు ఏ ఫీల్డ్ లో అయినా. ఇప్పుడు అలా అయిపోయింది, మనం ఏది మాట్లాడినా దానికి స్ట్రైట్ అర్థాలు ఉండట్లేదు, ఏదో రకరకాల అర్థాలు ఉంటాయి. మన 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 సాక్షికి మనం కరెక్ట్ అని తెలిసినప్పుడు మన మొహంలో ఒక ఒక వైబ్ వస్తుంది, అది దట్ ఇస్ ఆల్. అది దానికి ప్రత్యేకంగా ఏమీ అక్కర్లే. మనకి కరెక్ట్, మనం కరెక్ట్ మన మనస్సాక్షికి మనకు తెలిసినప్పుడు మనం హుందాగా హాయిగా ఆనందంగా తలెత్తుకుని ఉంటాం, అది చాలు. దాంతోనే అవత అంత వైబ్ వచ్చేస్తుంది. సో ఇంకా అందరేమనుకుంటారు, ఈ వాళ్ళు ఏం చెప్తారు, వీళ్ళు ఏం చెప్తారు, ఇవన్నీ ఇంకా పిచ్చ లైట్. అప్పుడప్పుడు ఏదన్నా నేను బాధపడినా ఏదన్నా నందు అంట దాక్షాయిణి, అది మా అమ్మాయి, ప్రకృతికి 60 ఏళ్ళు వచ్చి దాని షష్ఠి పూర్తో లేకపోతే మన షష్ఠి పూర్తికో చక్కగా వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసావు, అప్పుడు ఇవన్నీ ఆలోచిస్తావా నువ్వు? అప్పుడు మనం ఎంత బిజీగా ఉంటాం, ఇవన్నీ పిచ్చ లైట్ అంటాడు. నేను కూడా అలానే తను ఏదన్నా బాధపడినా ఎవరి ఒపీనియన్ అయినా మనకి ఎప్పుడు మ్యాటర్ అవ్వాలంటే వాళ్ళ ద్వారా మనకి ఏదన్నా రావాలి, అప్పుడే వాళ్ళ ఒపీనియన్ మనకు మ్యాటర్ అవ్వాలి. నిజంగా మన మన వర్క్ స్పేస్లో కానీ మన మన రిలేషన్స్లో కానీ మన వాళ్ళు అనుకున్న వాళ్ళు వాళ్ళ ఒపీనియన్స్ ఏం ఫామ్ చేసుకోరు, దే వాంట్ టు బీ విత్ అస్ అంతే. సూపర్, అది అది సూపర్ అంతే. ఇప్పుడు మీరు నా ఫ్రెండ్ అనుకోండి, నేనేంటి ఎలా నా ఇదేంటి ఇవన్నీ ఉండదు, మీకు నాతో టైం స్పెండ్ చేయాలనిపిస్తూ ఉంటుంది, సరదాగా కబుర్లు చెప్పుకోవాలి కాఫీ తాగా ఇలాగే అనిపిస్తుంది, కానీ కలిసి ఉండడానికో మాట్లాడడానికో ఆప్షన్స్ వెతుక్కుంటారు, కానీ ఈ ఏదో ఒకటి మాట్లాడి అనవసరంగా మనసులు పాడు చేసుకునేలా ఎవరు ఉండట్లేదు ఈ రోజుల్లో. ఎస్, 200%. సో అది మీ ఇద్దరిని కలిపింది అంతే, మా ఇద్దరిని అసలు. సూపర్. ఇండస్ట్రీ ఇండస్ట్రీ కాదు, ఏ ఇండస్ట్రీలో ఉన్నా పట్టించుకోద్దు ఎక్కువ, నెగిటివ్ని బాధపడాలి బట్ పట్టించుకోవద్దు. సూపర్. సో కమింగ్ టు సింగర్స్, సో నేను చాలా వరకు చూశాను మీ సింగర్స్ అందరూ కూడా చాలా, మీ సింగర్స్ ఫెటర్నిటీ మొత్తం కూడా కలిసి ఉంటుంది ఎప్పుడు కూడా, అంటే ఒక డిసిషన్ తీసుకునేటప్పుడు కానీ వేరే వాళ్ళకి సాంగ్ హిట్ అయినప్పుడు అప్రోచ్ చేయటం కానీ వాళ్ళని అప్రిషియేట్ చేయటం కానీ ఏదన్నా ఈవెంట్ అప్పుడు కమర్షియల్గా ఉండకుండా ఆ ఈవెంట్కి మేము వెళ్ళి చెయ్యాలి, మేము కూడా పార్టిసిపేట్ చేయాలి, అండ్ ఎవరికన్నా బాధ వచ్చినప్పుడు కూడా అందరూ ఒక ఇంట్లో వస్తారు, ఇవన్నీ మీ సింగర్స్కి నేను ఎక్కువ గమనించాను. యు అండ్ శ్రీకృష్ణ, రేవంత్ అని మీరంతా ఒక టీమ్గా ఉంటారు, ఎలా ఎవరు దీనికి మెయిన్ ఇదంతా లీడర్షిప్ తీసుకొని? మాకు హెల్ప్ అయింది ఏంటంటే పక్కాగా ఎక్కడ హెల్ప్ అయిందంటే మేము షోస్, మా అందరి కెరియర్ బడ్డింగ్ స్టేజ్లో మేము ఆరుగురం షోస్ చేసేవాళ్ళం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను, శ్రీకృష్ణన్న, రేవంత్, అంజనా, సౌమ్య, ఇంకో ఇద్దరు, అలా అందరూ, మాళవిక, మేము ఇప్పుడు కిరాణి సార్ యుఎస్కి వెళ్తున్నారనుకోండి, నేను, నోయల్, మాళవిక, దీపు, మేమందరం ఒక టీంలా వెళ్ళేవాళ్ళం. సో అక్కడ ఏంటంటే మాకు ఎక్కువ టైం అది దొరుకుతుంది మాట్లాడుకోవడానికి, ప్లేసెస్ చూడడానికి, కలిసి డిస్నీ వరల్డ్, యూనివర్సల్ స్టూడియోస్ ఇవన్నీ చూసి ఎంజాయ్ చేయడం, అలా ర్యాప్ పెరుగుతుంది. ఇప్పుడు మేము ఫర్ ఎగ్జాంపుల్ యానాం అని ఒక ప్లేస్ ఉంది, యానాంలో ఉత్సవాలకి వెళ్ళేవాళ్ళం, యానాం ఉత్సవాలకి. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక 12 మంది 15 మంది సింగర్స్ వెళ్ళేవాళ్ళం కెరియర్ బిగినింగ్లో, అంటే 10 ఇయర్స్ బ్యాక్. సో అక్కడ ఎలా ఉండేదంటే మేము అందరం ఎక్కువ టైం స్పెండ్ చేయడం, కలిసి తినడం, కలిసి పాడడం ఇలా ఉండేది. సో ఇలాంటి షోస్ వల్ల ఫస్ట్ మాకు ఎక్కువ ర్యాపో పెరిగింది అందరు సింగర్స్తో, ఒక్కొక్కళ్ళు వీళ్ళేంటి. తర్వాత ఈ ఇంపార్టెంట్ ఈవెంట్స్ మా లైఫ్స్లో అయినప్పుడు అందరూ ఒక చోటకి రావడం, అవంతా అలా న్యాచురల్గా సాగిపోయాయన్నమాట. ఇప్పుడు లీడర్షిప్ అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి శ్రీకృష్ణన్న విల్ టేక్ ఓవర్, అంటే శ్రీకృష్ణ వాళ్ళ ఇంట్లో అందరం కలుస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఇప్పుడు విజయలక్ష్మి గారు ఉన్నారు తెలుగు సినీ మ్యూజిషియన్స్ యూనియన్లో, ఆర్పి గారు ఉన్నారు, వాళ్ళందరూ అందరినీ కలుపుతూ ఉంటారు ఒక్కొక్కసారి. సో అలా రకరకాలుగా అందరి ఇళ్లల్లో సరదాగా ఏదన్నా జరుగుతుంటే ఫంక్షన్ మేము వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటాం. అసలు ఈ జనరేషన్ సింగిల్స్ ప్లస్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అవును, చాలా సింగర్స్ ని ఇరవని గారు, తమన్ గారు, డిఎస్పి గారు, అవును, అందరూ కూడా బేసిక్గా వాళ్ళ యుఎస్ టూర్లకి వాటికి మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళంతా ఇట్లా
లైక్ ఇందాక చెప్పినట్టు వీళ్ళు బాగానే ఉన్నారా, కంఫర్టబుల్గా ఉన్నారా, ఇవన్నీ చూసుకుంటుంటారు, విచ్ ఇస్ వెరీ నైస్. సో ఒక మంచి హాయిగా ఫ్యామిలీతో వెళ్ళినట్టే ఉంటుంది. ఫ్యామిలీ అంటే మరి లిటరల్ ఫ్యామిలీ అన్నాను కానీ ఒక చిన్న కంఫర్ట్ జోన్తో, అంటే ఏం తెలీదు బిక్కు బిక్కు అనుకుంటూ వెళ్లకుండా హాయిగా కంఫర్ట్ జోన్లో సింగర్స్ అందరితో హాయిగా పాడుకుంటూ స్టేజ్ మీద అలా బాగుంటుంది. మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళు ఇచ్చే వైబ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.